Wrong number. నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించుంటామని నాకు తెలుసు, కానీ నీకు ఆ డీసీకి ఏమిటి సంబంధం? ఎందుకని నువ్వు ఆ డీసీకి 25 లక్షల రూపాయలు ఇచ్చావు? చెప్పు, ఇక్కడికి ఎవరు రాలేదు. గజేంద్ర, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నీతో చాలా మాట్లాడాలి. 9440426267 కి నువ్వు ఫోన్ చేయి, అప్పుడు అన్ని వివరంగా చెప్తాను. నేను నమ్ముతున్నాను. సామాన్యుడు కాట్రా, పంజాబిశ్రీ పెద్ద పులి. ఏజీకే అయ్యా, కమిషనర్ కి వెంటనే ఫోన్ చేసి గజేంద్ర సంధ్య మొబైల్ ని ట్యాప్ చేయమని చెప్పు. సార్, గజేంద్ర సంధ్య లైన్ కనెక్ట్ అవుతాను సార్. ఇమ్మీడియట్ గా రికార్డ్ చేయండి. గజేంద్రని మాట్లాడుతున్నాను. చెప్పు గజేంద్ర. వెంటనే బయలుదేరి అమ్యూజ్మెంట్ పార్క్ రా. సార్, వాళ్ళిద్దరు అమ్యూజ్మెంట్ పార్క్ లో మీట్ అవబోతున్నారు. అలాగా, మీ డిపార్ట్మెంట్ వాళ్ళని వెంటనే పంపించు. సార్, అమ్మాయి మాత్రం వచ్చింది, గజేంద్ర రాలేదు. గజేంద్ర తప్పకుండా వస్తాడు. ఎస్ సార్. ఏం గజేంద్ర, ఆ పిల్లని నమ్మి నన్ను ఇంత దూరం లాక్కొచ్చావు, నిజంగా తను వస్తుందంటావా? ఏంటి వెనకొచ్చా? పోలీసులు వచ్చారు. ఆ నంబర్ నుంచి మళ్ళీ ఇంకో కాల్ వస్తుంది. గజేంద్రని మాట్లాడుతున్నా. నేను వచ్చేసాను. నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు ఎవరికైనా చెప్పావా? లేదే. నేను ఇప్పుడు మేరీ వాళ్ళ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను, నువ్వు అక్కడికి వచ్చి. గజేంద్ర మేరీ వాళ్ళ దగ్గర ఉన్నాడు, త్వరగా వెళ్ళండి. కమాన్, రౌండ్ వచ్చేయండి. లోపల గజేంద్ర లేడు. కమాన్, ఫాస్ట్ వెళ్ళి వెతకండి. గజేంద్ర, మేరీ వాళ్ళ దగ్గర రమణమని ఆ పిల్లతోటగా చెప్పావు, పోలీసులు కదా తెలిసింది. నాకెందుకో పోలీసులు మా ఫోన్ ని ట్యాప్ చేస్తున్నారు అనిపిస్తా. మామూలుగా పోలీసులు లంచమేగా తీసుకుంటారు, ఇప్పుడు పొంచి కూడా వింటున్నారా? ఇక ఈ ఫోన్ నుంచి ఏం మాట్లాడినా వాళ్ళు తెలిసి. వెరీ గుడ్. గజేంద్ర ఇక్కడ లేడు సార్, అక్కడే అక్కడ ఉంటాడు, వెతకండియా. మీ ఫోన్ ఇది? ఇదే. సరే, మీరు పనిచేయండి. ఏమా, గుర్రం మీద ఎక్కడం ఇంత కష్టంగా ఉంది కదా? రేపు ఏనుగు మీద ఎక్కాలంటే ఎంత కష్టంగా ఉంటుందంటావు? నోరు మూసుకోరా, ఎదవా. ఈ ఫోన్ ఎవరిదై ఉంటుంది? హలో. హలో, నేనే గజేంద్రని. గజేంద్ర, పోలీసులు మన ఫోన్ ట్యాప్ చేశారు, నువ్వు మేరీ వాళ్ళకి వెళ్ళదు. ఈ ఫోన్ ఎవరిది? తర్వాత చెప్తాను. సార్, గజేంద్ర ఇక్కడ ఎక్కడా లేడు. సరే, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? సార్, అమ్మాయి నా ఎదురుగానే ఉంది, కానీ ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుంది. ఫోన్ మాట్లాడుతుందా? ఏం మాట్లాడుతుంది? సార్, మనం ట్యాప్ చేసిన నంబర్ నుంచి కాల్ రాలేదు, కొత్త నంబర్ లా ఉంది. కొత్త నంబర్? జాగ్రత్తగా విను, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. అయితే అమ్మాయిని ఫాలో చేయండి. ఓకే సార్. వెళ్ళి వెతకండి. అమ్మాయి ఎక్కడ కనబడలేదు సార్. కనబడలేదా? సార్, వెళ్ళి వెతకండి. చెప్పు, నీకు ఆ చనిపోయిన డీసీకి ఎవరి సంబంధం? నువ్వు అమ్మాయి ఎందుకు విడిగా ఉంటున్నారు? ఎవరు చెప్పినందువల్ల పోలీసులు మన ఫోన్ ట్యాప్ చేస్తున్నారు? చెప్పు, వీటన్నిటికీ కారణం ఎవరు? మా అన్నయ్య. మీ అన్నయ్య? ఆ రోజు మా నాన్నను నువ్వు చివరగా మీట్ అయి వెళ్ళిపోయాక మా అన్నయ్య వచ్చాడు. చెప్పండి అన్నా.
నా తర్వాత నమ్మకస్తుడైన వాడే మన పార్టీని నడిపించాలి. అందుకే మన పార్టీకి నువ్వే నాయకత్వం వహించక తప్పదని గజేంద్రన్ అడిగాను. గజేంద్రన? అవును. ఏ స్వార్థము లేకుండా, దేని గురించి ఆలోచించకుండా, 24 గంటలు ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆలోచించేవాడే నిజమైన నాయకుడు అనిపించుకుంటాడు. గజేంద్రకు ఆ అర్హతలన్నీ ఉన్నాయి. ఆ అర్హతలు నాకు లేవనా మీ ఉద్దేశం? అది కాదు సుభాష్, మీరే ఒకసారి చెప్పారు ఒక మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు తెలివి, సామర్థ్యం, ధైర్యం, అన్నిటిని మించి ఓర్పు, ఇవేవి నాకు లేవని నాకు బాగా తెలుసు. కానీ ఒక్కటుంది, అదే లక్ష్యం, ఆవేశం. మీరు అంటే చాలు, మన పార్టీ ఎదగడానికి 100 మందిని 1000 మందినైనా లేపడానికి సిద్ధమే. చూసావా, దీంట్లోనే తెలుస్తోంది గజేంద్రకు నీకు ఉన్న తేడా ఏమిటో. నువ్వు 100 మందిని చంపైనా పార్టీని కాపాడుతానంటున్నావు, కానీ గజేంద్ర 4 బతికించి పార్టీని బతికిస్తాడు. కత్తులు కటారులు నమ్ముకున్న పార్టీలేవి శాశ్వతం కాదురా సుభాష్. నీకు నా నిర్ణయం నచ్చలేదని తెలుసు, నాకు మరో మార్గం లేదురా. బిడ్డగా నువ్వు ఏ తప్పు చేసినా ఒక తండ్రిగా నాకు అది పెద్ద ఓటమిరా. ఎవరికైనా చెప్తే నన్ను మా అమ్మని చంపేస్తానని బెదిరించాడు, అందుకే ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. నువ్వు ప్రాణాలతో ఉంటే ఎక్కడ తన పదవికి ఆపద కలుగుతుందోనని భయపడి నిన్ను చంపడానికి ప్రయత్నించడమే కాకుండా నీ భార్య బిడ్డల్ని దారుణంగా చంపించాడు. ఇప్పుడు నువ్వు బతుకున్నావని తెలుసు కూడా నేను నిజం చెప్పకపోతే నాకు మనశ్శాంతి అనేది ఉండదు. ఆ రోజు జరిగిందంతా ఈ సెల్లో రికార్డ్ చేశాను. ఇంకా మీరు విడిగా ఉండద్దు, నువ్వు అమ్మ మా ఇంటికి వచ్చేయండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, త్వరగా వచ్చేయండి. మీకు మీ అన్నయ్య మీద ఎంత ప్రేమ ఉందా? నాయకుడు శ్రీ సుభాష్ గారి ఏకైక చెల్లెలు సంధ్య ఈ రోజు ఉదయం హత్య చేయబడింది. సంధ్య హత్యకు కారకుడు గజేంద్రే అని పోలీసులు హత్యా ప్రదేశంలోనే అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. గజేంద్ర, కన్న తండ్రిని చూడకుండా నాకు అడ్డుపడుతున్నందుకు ఆయన్ని లేపేశాను. నిన్ను ఎన్కౌంటర్ లో వేసేసి నీ భార్య బిడ్డల్ని లేపేయమన్నాను. నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని నేను అసలు ఏమాత్రం ఊహించలేదు. దాని ఫలితమే డిసి ధర్మ, చివరిగా నా చెల్లెలు సంధ్య, వీళ్ళ ముగ్గురి చావు. అంతేకాదు, రేపు నువ్వు నీ భార్య బిడ్డల్ని మళ్ళీ కలుసుకోవడానికి ఓ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాను. చేతులెత్తి దండం పెట్టాల్సిన తండ్రిని చేతులు అలా చంపేశావు కదా. జన్మభూమికి, జన్మనిచ్చిన తల్లికి ద్రోహం చేసిన వాడు ఎక్కువ కాలం బతికినట్టు చరిత్రలో లేదు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కదా, ఆ దేవుడే మొదలెట్టాడు. నేను ఆవేశపడతాననుకున్నావా? ముఖ్యమంత్రి కావాలనుకునే వాడికి ఓర్పు అనేది చాలా అవసరం. వీడెలా ముఖ్యమంత్రి అవుతాడా అని ఆలోచిస్తున్నావు కదూ?
వచ్చే 13వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఆంధ్రదేశం అంతటా ఎంతమంది చనిపోతారో నాకే తెలీదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా శాంతి భద్రతలు లోపించాయని గవర్నర్కి విన్నవించి ఈ గవర్నమెంట్ని కూల్చేస్తాను. దీన్ని నాకు అనుకూలంగా ప్రచారం చేసుకుని నేను ముఖ్యమంత్రినైపోతాను. నీ ఫ్యామిలీకి హాయ్ చెప్పానని చెప్పు, అలాగే నా బాబును కూడా అడిగానని చెప్పు. హలో, ప్రజాసేవ పార్టీ నాయకుడు సుభాష్ నన్ను ఒత్తిడి చేస్తున్నాడయ్యా. రేపు అధికారంలోకి వస్తే మొదట నాకే ఎత్తు పెడతాడు.